ఇంత మంచి కార్యక్రమాన్ని ఈ రామచంద్రపురం పట్టణంలో ఏర్పాటు చేసిన మా సోదరులు బొంగా రాజు గారికి మొట్టమొదటిగా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తానండి. వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తాను సార్. నేను మాట్లాడే ముందు ఇక్కడ ఈ హాల్లో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక 10 నిమిషాల పాటు మీ కులాన్ని మర్చిపోండి. నేను ఫలానా కులానికి చెందినవాడిని, ఫలానా కులానికి చెందిన మనిషిని అనే విషయం ఒక్క 10 నిమిషాలు మర్చిపోండి. అలాగే చాలామంది మనకి చెప్పారు ఇప్పటి వరకు అంబేద్కర్ గారు చాలా గొప్ప వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి, ప్రపంచ మేధావి, ఆయన చాలా చేసిన మరి రామన్ అయితే లోతు లోతుల్లో ఉన్నా కూడా తీసిపెట్టారు. కానీ నేను ఒకటి చెప్తాను అంబేద్కర్ గారి గురించి, వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్పారు, నా అభిప్రాయం నేను చెప్తాను. అంబేద్కర్ గారు ఒక దుర్మార్గుడు. అంబేద్కర్ గారు ఇక్కడ ఓసీల్లో ఉన్న పేదలకు అన్యాయం చేసిన ఒక పక్షపాతి. అంబేద్కర్ గారు ఒక కులపిచ్చోడు, ఎందుకంటే ఆయన ఎస్సీ కాబట్టి ఎస్సీలకి మాత్రం మేలు చేసుకున్నవాడు. నేను ఈ మాట అంటే చాలామంది, అరే ఇది అంబేద్కర్ గారి సభ, ఆయన పొగడాలి కదా, ఈనేటి వచ్చి అంబేద్కర్ గారి గురించి ఎంత దారుణం మాట్లాడుతున్నాడు అని మీకు అనిపించవచ్చు. మరి ఆయన దుర్మార్గుడు కాకుండానే ఈ భారతదేశంలో ఆయన విగ్రహాలు పగలు కొడుతున్నారా? గాంధీ గారి విగ్రహాలు ఎక్కడన్నా పగులుతాయా? నెహ్రూ గారి విగ్రహాల మీద ఎవరైనా దాడి చేస్తారా? ఇందిరాగాంధీ గారి విగ్రహాలకు ఎవరైనా చెప్పులు దండలేస్తారా? చెప్పరే, వేస్తారా? అంబేద్కర్ గారు జరుగుతాయి కదా ఇవన్నీ సన్మానాలన్నీ, చెప్పులు దండలేస్తారు, పగల కొడతారు, శిరాలు చల్లుతారు. మరి ఆయన దుర్మార్గుడు కాకపోతే ఆయన మీద ఎందుకు చేస్తారండి ఇవన్నీ? ఆయన దుర్మార్గుడు కాబట్టి ఎన్ని చేస్తున్నాడు అంటాను ఫస్ట్ నేను. రెండోది, ఇప్పుడు అంబేద్కర్ గారి గురించి విదేశాల్లోనూ అక్కడెక్కడ మాట్లాడుతున్నారు అంటారు. ఇప్పుడు నేను ఇప్పుడు చెప్పిన ఆయన ఎందుకు దుర్మార్గుడు అనేది నేను క్లోజ్ చేసేటప్పుడు 10 నిమిషంలో చెప్తున్నది, నాకు గుర్తుచేయండి మర్చిపోతుంది. ఇప్పుడు అంబేద్కర్ గారి గురించి దేశాల్లో విదేశాల్లో తెలుసు అంటున్నారు చాలామంది. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. అలెగ్జాండర్ ఎంతమందికి తెలుసండి? ఇక్కడ అలెగ్జాండర్ దగ్గర ఏంటి, ఆయన మంత్రి గారి పేరేంటి తెలుసా ఎవరికన్నా? ఆయన మంత్రి పేరు కృష్ణదేవరాయలు, శ్రీకృష్ణదేవరాయలు గారు. ఎంతమందికి తెలుసు ఇక్కడ? విన్నారు కదా, అంటే పరిచయం వద్దులేండి, పేర్లు అయితే విన్నారు కదా. ఆయన మంత్రి గారి పేరు ఎంతమందికి తెలుసు? రాణి రుద్రమదేవి, చాలా మందికి తెలుస్తుంది. ఆవిడ మంత్రి గారి పేరు ఎవరికైనా తెలుసండి? తెలీదు. నేనేం చెప్పబోతున్నానంటే ఈ భారతదేశానికి ఇప్పటి వరకు దాదాపు 14 మంది ప్రధానమంత్రులు దాదాపుగా అటు ఇటుగా చేశారు. ప్రధానమంత్రి అంటే భారతదేశానికి అత్యంత శక్తివంతమైన పదవి అది. ఆ 14 మంది పేర్లు ఎంతమందికి తెలుసు ఇక్కడ? నాకే తెలీదు పూర్తి, నేను ఏ ప్రజలు అడిగిందని అనుకోకండి. దాదాపు ఈ స్వాతంత్ర భారతదేశంలో 3000 మంది ముఖ్యమంత్రులు చేశారు ఈ భారతదేశంలో, 3200 మంది. ఇప్పుడు ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు, ఆ రాష్ట్రానికి కేసీఆర్ గారు. ఒక రాష్ట్రానికి అత్యంత శక్తివంతమైన పదవి ముఖ్యమంత్రి అంటే 3000 మంది చేశారు. ఆ 3000 మంది పేర్లు ఎవరికైనా గుర్తున్నాయి ఇక్కడ? అంటే ఇక్కడ ముఖ్యమంత్రుల పేర్లు మనకు గుర్తులేవు, ఈ భారతదేశాన్ని సాధించిన ప్రధానమంత్రుల పేర్లు మనకు గుర్తులేవు, కానీ ఎవరండి అంబేద్కర్ గారు ఏ సందులోకి ఇలా కనపడతాడు? ఎవరైనా ఈయన ఏమైనా ముఖ్యమంత్రి చేశాడా? తెలియదు కదా. ఈయన ప్రధానమంత్రి చేశాడా? లేదు. కానీ ఆ ముఖ్యమంత్రులు ప్రధానమంత్రుల పేరు తెలియదు, ఈయన పేరు మాత్రం తెలుస్తుంది. ఇది మనకే కాదు, విదేశాలు కూడా, అమెరికా పోయినా, ఆస్ట్రేలియా పోయినా, యూకే పోయినా, ఎక్కడ పోయినా అంబేద్కర్ అంటే తెలుస్తుంది. ఎందుకంటారు? నేను ఇప్పుడు అడిగిన ప్రశ్న, ఇంతకుముందు అడిగిన ప్రశ్నలోనే దీని సమాధానం ఉంది. రాణి రుద్రమదేవి మనకు తెలుసు పరిపాలించింది, ఆవిడ మంత్రి పేరు మనకు తెలీదు. శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించాడు, ఆయన పేరు మనకు తెలుసు, ఆయన మంత్రి పేరు మనకు తెలీదు. అలెగ్జాండర్ ది గ్రేట్ రాజు పరిపాలించాడు, ఆయన మంత్రి పేరు మనకు తెలీదు. అలాగే ఇక్కడ ఉన్న ప్రధానమంత్రులు ముఖ్యమంత్రుల పేర్లు మనకు తెలీదు, కానీ ది గ్రేట్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు మాత్రం ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతుందంటే ఎవడాయన? భారతదేశానికి చక్రవర్తి ది గ్రేట్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ భారతదేశం ఇప్పుడు ఆయన రాజ్యాంగం రాసిన తెలుసంటే అమెరికా రాజ్యాంగం రాసింది ఎవరండి?
బ్రిటిష్ రాజ్యాంగం రాసింది ఎవరు? ఆస్ట్రేలియా రాజ్యాంగం రాసింది ఎవరు? రాజ్యాంగం రైట్ ఒకటే ఆయన ఐడెంటిటీ అయితే మరి మిగతా రాజ్యాంగాలు రాసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళందరి పేర్లు ఎందుకు తెలియలేదు మనకి? చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, దేశాన్ని పరిపాలించిన మహారాజు పేరు మాత్రమే చిరస్థాయిగా నిలబడుతుంది, విదేశాలు కూడా ఆయన పేరు మాత్రమే గుర్తిస్తాయి. ఈ ప్రపంచవ్యాప్తం భారతదేశంలోనే కొన్ని లక్షల విగ్రహాలు బాబాసాహెబ్ అంబేద్కర్, విదేశాల్లో కొన్ని వేల విగ్రహాలు ఉన్నాయి. అంటే ఎవరైనా ఒక బ్రిటిష్ వాళ్ళు కానీ ఒక అమెరికా వాళ్ళు కానీ, ఇప్పుడు మన కాటన్ దొర గారు బ్రిడ్జ్ కట్టారని తప్ప ఇంకొక అమెరికా వాళ్ళు కానీ లేదా బ్రిటిష్ వాళ్ళు కానీ ఇక్కడ ఏమైనా విగ్రహాలు ఉన్నాయా? అంటే వేరే దేశం వాళ్ళు మనం అంగీకరించం, కానీ మన దేశ మహారాజు చక్రవర్తిని ప్రపంచం అంగీకరిస్తుంది. గౌరవ అంబేద్కర్ మహారాజ్ కి, బాబాసాహెబ్ మహారాజ్ కి. అంబేద్కర్ అంటే మహారాజు చక్రవర్తి అనే దగ్గర అర్థమైంది. ఓకే అండి, రెండోది ఇందాక మన అన్న మాట్లాడుతూ మాట అన్నారు దుర్గేష్ గారు, అంబేద్కర్ గారు మహత్యరు పోరాటానికి దిగాడు, ఆయన కాకొద్దంటే వెళ్ళి అందరూ దోషులతో ఆయన మంచిదీళ్ళు తాగాడని చెప్పాడు మహానుభావుడు. చాలా బాగా చెప్పాడు, సూపర్ స్పీచ్ దుర్గేష్ గారి స్పీచ్, అసలు ఎక్సలెంట్ మాట్లాడాడు ఆయన. మా రామమోహన్ గారు ఒక హిస్టరీ ప్రొఫెసర్ చెప్పినట్టు దాని లోతులన్నీ తీసి దోషం తిరిగేసినట్టు తిరిగే సవాళ్ళు పడారు చరిత్ర మొత్తం. హ్యాట్స్ ఆఫ్ అన్నది, అంత లోతులకు మనం వెళ్ళొద్దు. కానీ ఆయన ఏమన్నాడండి, మాత్యుడు పోరాటం చేశాడు ఇది మంచిది తగ్గడం, చాలా సింపుల్ చెప్పాడు ఆయన. మొన్న ఒక సినిమా వచ్చింది, నాని సినిమా వచ్చింది, ఏంటంటే శ్యామ్ సింగ్ రాయ్. ఆ సినిమాలో ఒక సీన్ దాన్ని వేస్తూ మొత్తం అందరూ ఫేస్బుక్లో ట్రోలింగ్ చేశారు. ఏంటంటే అక్కడ పేదోడు కూర్చుని ఉంటాడు మంచినీళ్ళు తాగడానికి, అక్కడికి వచ్చిన వాళ్ళు చేదతో తోడి అతనికి వేస్తేనే కానీ మంచినీళ్ళు తాగడానికి లేదు, అతను అంటరానుడు అని కూర్చుంటే ఈలోపు హీరో బుల్లెట్ వేసుకుని వచ్చి అతన్ని పట్టుకుని తీసుకెళ్ళి నూతులో వాడేస్తాడు. ఆ సినిమా చూశారు కదండి, కొంతమంది అని చూసారు కదా. అక్కడ ఉన్న అగ్రవర్ణాలు అందరూ అంటారు, ఏయ్ అతను అంటరానుడు, అతన్ని ఎలా వాడేసావు ఆ నూతులు అంటే అతను ఏదో డైలాగ్ చెప్తాడు. కానీ అతను చేసిన ఆ పనికి థియేటర్లో చప్పట్లు మారుమోగేయే లేదండి. మనం కూడా ట్రోలింగ్ చేసామా ఫేస్బుక్లో, బా సూపర్ అండి ఏం చేశాడండి హీరో అన్నావా? అదంతా జస్ట్ ఒక స్క్రిప్ట్ మాత్రమే. ఒకనొక ఊర్లో దళితుడు అనేవాడు అసలు మంచినీళ్ళు తాగడానికి చెరువులో దిగడానికి వీల్లేదు, గేదెలు దిగొచ్చు, పందులు దిగొచ్చు, కుక్కలు దిగొచ్చు, కానీ దళితుడైన ఒక మనిషి దిగడానికి లేదు ఆ ఊర్లో. అలాంటి ఒక గ్రామంలో మంచినీళ్ళు లేక విలవిల్లాడిపోతూ ఉంటే అక్కడికి ఒక హీరో ప్రత్యక్షమయ్యాడు. ఆ హీరో ప్రత్యక్షం అయ్యి దాదాపుగా కొన్ని వందల మందిని తీసుకుని, అప్పటికి అక్కడ ఉన్న పెద్దలు పెట్టిన ఆ నిర్ణయాల్ని ఒప్పుకోకపోతే నాలుగు పోసేవాడు, చెవుల్లో సీసం పోసేవాడు, ఎక్కడ పడితే అక్కడ కాల్ చేసేవారు, కొన్నిసార్లు అయితే చంపేసేవారు, కొన్ని వేల మందిని చంపేశారు అప్పటి వరకు ఆ రూల్ పాటించిన వాళ్ళని. కానీ అలాంటి ఆ సమయంలో అంత కఠినమైన సమయంలో కొన్ని వేల మందిని తీసుకెళ్ళి, ఏ నేను దావదల మంచి ఎవడొస్తాడు రండిరా అని ఆ గర్జించిన గర్జన సినిమాలోనే చప్పట్లు కొడుతున్నావు తొక్కలది రియల్గా చేశాడు ఆయన. ఇప్పుడు కాదు, స్వాతంత్రానికి ముందు, స్వాతంత్రానికి ముందెళ్ళి ఇక్కడ మంచినీళ్ళు మేము తాగుతాం ఎవడ అడ్డుకుంటాడో, మా వాళ్ళు మంచినీళ్ళు తాగుతాడు, మేము కుక్కల కన్నా పందుల కన్నా హీనం కాదురా, మేము కూడా ఇలాంటి మనుషులమే, మేము తాగుతాం దమ్ముంటే రండి అని చెప్పి అప్పట్లో తీసుకెళ్ళిన రియల్ హీరో. ఇప్పుడు రీల్లో చేస్తే చప్పట్లు కొడుతున్నాం, అప్పుడు రియల్గా చేస్తే అసలు ఊహించండి ఒకసారి, నేను అంబేద్కర్కి వీరాభిమాని, ఒక్కసారి ఆ సీన్ ఊహించి చూడండి. ఆ టైంలో ఈ భారత రాజ్యాంగం రాకముందు మన భారతదేశానికి రాజ్యాంగం మనుధర్మ శాస్త్రం, అందులో నాలుగే నాలుగు వర్గాలు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర. భారతదేశం వచ్చిన రాజ్యాంగం వచ్చిన తర్వాత కూడా నాలుగే నాలుగు వర్గాలు ఎస్సీ ఎస్సీ బీసీ ఓసీ. కానీ ఈ రాజ్యాంగం రాకముందున్న ఆ మనుధర్మ శాస్త్రాన్ని, నువ్వు కులం పేరుతో మమ్మల్ని ఎలా తక్కువ అంటావయా, నువ్వు కులం పేరుతో మమ్మల్ని ఎలా ఊరు బయట పెడతావు, నేను ఊరు మధ్యలో ఈ నీ రాజ్యాంగం అని చెప్తున్న ఈ మనుధర్మ శాస్త్రాన్ని తగలబెడతానని ఊళ్ళో అందరూ చూస్తుండగా తగలబెట్టాలంటే ఎంత దమ్ముండాలండి మనుషులా, ఎంత దమ్ముండ ఊహించండి సారి. అలాంటి ఊళ్ళో అందరి మధ్యలో ఆ మనుధర్మ శాస్త్రాన్ని తగలబెట్టిన రియల్ సూపర్ హీరో ది గ్రేట్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఎంతమంది విలన్లు, వేల మంది విలన్లు ఉన్నారు అప్పుడు. ఇప్పుడున్న సినిమాలో ఒక్కడే ఉంటాడు లింగి లింగి మూడు ఊపుకుంటూ ఒక విలన్ ఉంటాడు. దేశం అంతా విలన్లే అప్పుడు, దేశంలో ఆ మూల నుంచి ఈ మూల దాకా ప్రతి ఊర్లోను ఒక అడ్డుకట్ట, రే మీరు అంటాను వాళ్ళు మేమేమో ఇంకొకటి అని చెప్పి దేశం అంతా విలన్లు ఉన్న సమయంలో ఒకే ఒక రాజ్యాంగం అనే దెబ్బతో
మొత్తం వీళ్ళందరినీ మూటగట్టి మూల కూర్చోబెట్టిన అభ్యున్నత అభ్యుదయవాది ది గ్రేట్ బాబాసాహెబ్ అంబేద్కర్. అంబేద్కర్ ముందు మనం ఏం చెప్పుకున్నాం, అంబేద్కర్ అంటే ఒక చక్రవర్తి అని మనకు అర్థమైంది. రెండోది హీరో. బాబాసాహెబ్ అంటే రియల్ హీరో. చాలా మంది చాలా రకాలుగా బాబాసాహెబ్ అనుకుంటారు. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను, ఓసీలో ఉన్న పేదలకు రిజర్వేషన్ ఇవ్వలేదండి, ఒక కులాన్ని చూసుకున్నాడండి, ఆ కులం దుర్మార్గుడు అండి ఆయన. ఎవరి కోసం తెలుసు? అంబేద్కర్ గారి కోసం. ఎంతమందికి తెలుసు ఆయన ఇచ్చిన రిజర్వేషన్లో ఉన్న భావం? ఎంతమందికి తెలుసు ఆయన కులం మీద కులం పిచ్చుతో ఉన్నాడా, అన్ని కులాల్ని సమానం చేశాడా? ఒకసారి మీ కులాలన్నింటిని మాత్రం పక్కన పెట్టండి, మాట్లాడేవాడు ఎస్సీ కులస్తుడు, వినేవాడు ఇంకో కులస్తుడు అనేది పక్కన పెట్టండి. ముందు అందరం మనం భారతీయులు. ఇప్పుడు ఎవరన్నా పెద్ద ఆయన పిలిచే అంటే మీరు ఎవరండి అంటే ఫస్ట్ ఆయన పేరు చెప్తాడు. అదిగా సార్ మీరు ఎవరు సార్ అంటే ఆయన ఊరు చెప్తాడు. తర్వాత మీరు ఎవరు సార్ అంటే ఆయన కులం చెప్తాడు. మీరు ఎవరో ఎవరు ఎవరని ఒక 20-30 సార్లు అడిగి చెప్తాడు నేను భారతీయుణ్ణి అని. కానీ నువ్వు ఎవరు అనగానే భారతీయుడివి అని చెప్పేలా రాశాడు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో. నీ కులానికి ఎలా అని మొత్తం ఇప్పుడు ఎన్ని వేల కులాలు, తొక్కల కులాలు ఎన్ని ఉన్నాయో అన్ని తీసి మూటగట్టి నాలుగే వర్గాలు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన ఆయన రాజ్యాంగం రాసిన రోజే కులాన్ని రద్దు చేశాడు. ఆయన ఎలా రద్దు చేశాడు అనుకున్నారు? ఆయన ఎస్సీ, ఈ భారతదేశం మొత్తంలో ఎక్కడైనా సరే అంటరానితనం అనుభవిస్తున్న కులాలు ఉన్నాయి, కొన్ని కులాల మీద అంటరానితనం చూపిస్తున్నాను. అలాంటి కులాలన్నింటిని ఐడెంటిఫై చేసి ఈ ఎస్సీ అనే ఈ కేటగిరీలో పెట్టండి, వీళ్ళకి 15% రిజర్వేషన్ కేటాయించండి. తర్వాత ఎస్సీ గిరిజన తెగలుగా వెనకబడి అసలు అభివృద్ధికి నోచుకోకుండా కొండల్లోను గుట్టల్లోను అడవుల్లోనూ బతుకుతున్నారు. అలాంటి వర్గాలన్నింటిని మీరన్నీ కూడా సర్వే చేసుకురండి. వాళ్ళందరినీ ఇదిగో ఎస్సీ అని బాక్స్ పెడుతున్నాను. ఎస్టీ షెడ్యూల్డ్ ట్రైబ్స్, దీనిలో పెట్టండి వాళ్ళందరినీ, వాళ్ళకి 7.5% రిజర్వేషన్ ఇవ్వండి. ఇక బీసీ బ్యాక్వర్డ్ క్లాసెస్, సామాజికంగా ఆర్థికంగా ఎవడెవడు వెనుకబడి ఉన్నాడో వాళ్ళందరినీ తీసుకొచ్చి బీసీలో పెట్టండి. అంటే దాని అర్థం ఏంటంటే ఈయన బీసీ, బీసీ అంటే ఎగ్జాంపుల్కి ఒక శెట్టిపల్లి సోదరుడు ఈయన, ఈయనకి 100 కోట్లు వస్తుంది. ఇలా తమ్ముడు, సొంత తమ్ముడు ఆయన కూడా శెట్టిపల్లి కులస్తుడు అనుకుందాం, ఆయన దగ్గర ఆస్తులు చిల్లికి అవ్వలేదు. ఈయన ఓసీలో పెట్టాలి, ఆయన్ని తీసుకెళ్లి బీసీలో పెట్టాలి అది చెప్పాడు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో. అది చెప్తే ఇక్కడ అప్పటికి ఆయన రాజ్యాంగం రాసిన తర్వాత చాలా మంది విలన్లు ఉన్నారండి, ఓసీలో ఉన్న పేదలకు అన్యాయం జరిగింది, అన్యాయం చేశాడు బాబాసాహెబ్ అంబేద్కర్ అంటున్నా. ప్రతి ఒక్క అన్నకి తమ్ముడికి ఇంకా ఇప్పుడే చెప్తున్నాను నేను, నోట్ చేసుకోండి మీరు, ఓసీగా మీరు ఉండాలి అంటే దానికి మీకు ఉండాల్సిన అర్హత ఓపెన్ కేటగిరీ. మీరు ఆర్థికంగా సామాజికంగా అన్ని విధాలా అభివృద్ధి చెందితేనే మిమ్మల్ని ఓసీలో పెట్టాలి. మిమ్మల్ని పేదరికంలో ఉన్నా సరే మిమ్మల్ని ఓసీలో పెట్టిన పౌరం పోగు నా కొడుకులు తప్పు. మీరు ఓసీలో ఉన్నారంటే అన్ని ఆర్థికంగా నువ్వు మాల కులస్తుడివయ్యా. మాల అంటే మన అంటరాంతనం ఉందాళ్ళ మీద పక్కన పెడదాం. నిజంగా ఒక నాయ బ్రాహ్మణులు ఉన్నారు ఇప్పుడు ఈ రోజు మన సోదరులు, నాయ బ్రాహ్మణులు ఉన్న ఒక సోదరులు, ఆయన నిజంగా డబ్బు ఉంటే, ఆయన అన్ని రకాలుగాను ఆయన స్థిరపడి ఉంటే ఆయన తీసుకెళ్ళి ఓసీలో పెట్టమన్నాడు ఆయన. ఇప్పుడు ఎగ్జాంపుల్ కూడా చెప్తానండి, ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు, పెద్ద ఆయన గవర్నమెంట్ జాబు, చిన్న ఆయనేమో పెయింటింగ్ పని చేసుకుంటాడు, పెద్ద ఆయనకి పింక్ కార్డు, చిన్న ఆయనకి వైట్ కార్డు, అవునా కదండి? సేమ్ రిజర్వేషన్లు కూడా అలాగే ఇమ్మని చెప్పాడు ఆయన. పెద్ద ఆయన ఎవరైతే ఆర్థికంగా చెందున్నాడో ఆయన తీసుకెళ్ళి ఓపెన్ కేటగిరీలో పెట్టండి. డబ్బు ఉన్నవాళ్ళు, ఆర్థికంగా స్థిరపడిన వాళ్ళు మాత్రం ఓపెన్ కేటగిరీలో ఉండాలి. వెనకబడిన వాళ్ళు, సామాజికంగా ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు తీసుకొచ్చి మీరు బీసీలో పెట్టండి అంటే ఇక్కడున్న కొంతమంది విలన్స్ దాన్ని కూడా కులాల గంట కట్టేసి ఆయన బీసీలో పెట్టమన్నాడు. ఈయన ఉన్నాడు శెట్టిపల్లి కులస్తుడి సోదరుడు, ఈయన పేదోడు, సో శెట్టిపల్లిందరినీ తీసుకొని మేము బీసీలో పెడతామంటే అందులో అప్పుడు కుబేరులు ఉన్నారు కొంతమంది, వాళ్ళు కూడా వచ్చి బీసీలో కూర్చోవలసి వచ్చింది. ఈయన ఇగో రెడ్డి కులస్తుడు, ఈయనకి ఇగో 100 కోట్లు వస్తుంది, ఈయన తీసుకెళ్ళి నేను ఓపెన్ కేటగిరీలో పెట్టాను అన్నాడు. ఆ రెడ్డి కులాన్ని మొత్తం పెట్టేయడం వల్ల ఏమైంది, అందులో ఉన్న పేదోడు కూడా వెళ్ళిపోయి ఆ ఓసీ కేటగిరీలో ఇప్పుడు కష్టాలు పడుతున్నాడు. తప్పు చేసింది అంబేద్కర్ కాదండి, తప్పు చేసింది, చేస్తున్నది, ఇప్పటికి ఇంకా తప్పు చేస్తున్నది ఇక్కడున్న రాజకీయ నాయకులు మాత్రమే, పాలకులు మాత్రమే. అన్ని రాజకీయ నాయకులు అంటే అందరూ అంటలేదు, అందరూ మంచోళ్ళు ఉన్నారు, కేవలం పాలకులు మాత్రమే. అంటే రిజర్వేషన్ ఇన్ని రోజులు ఇవ్వక్కర్లే. నిజంగా చాలా మంది అంటారు 70 సంవత్సరాలు అయింది ఇంకా రిజర్వేషన్ ఏంటి రాయిచ్చాడు. నిజమే, రిజర్వేషన్ వద్దు. ఆయన రిజర్వేషన్ ఎందుకు ఇచ్చాడు? ఎస్సీలు అంటే మాలలు, మాదిగులు, రెల్లిలు అందరూ కూడా వాళ్ళు అంటరంటను అనిపిస్తున్నారు.
కాబట్టి వాళ్ళని అందరినీ షెడ్యూల్ క్యాస్ట్లో పెట్టి వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వండి. వాళ్ళు అభివృద్ధి చెందిన తర్వాత సే అనేమో మహానుభావుడు చెప్తే, నువ్వు రిజర్వేషన్ బాగానే పెట్టు, వాళ్ళు కురాన్ తీసుకెళ్ళి స్కూల్లో జాయిన్ చేస్తాడు. ఏం పేరు ఆ కురాన్ పేరు? కిరణ్. నాన్న పేరు ఏం పేరు? సుబ్బారావు. క్యాస్ట్ ఏంటి? ఎస్సీ. అక్కడ వదిలేస్తున్నారండి మాలా. ఈయన మాదిగ, ఈయన నాయ బ్రాహ్మణ, ఈయన శెట్టి బలిజ, ఈయన ఇంకొక రజిక. ఈ కులాలు యాడ్ చేయటం వల్ల ఆ కులం ఆడి నెత్తి మీద రాసేస్తున్నారు. ఇలాగా మాలా ఆడు బతుకున్నంతకాలం ఆడి మీద అంటాను తను పోద్దా? ఎక్కడ పోద్ది అది? ఆ కులం పేరు అక్కడ రాయకూడదు, రాయమని చెప్పలేదు అంబేద్కర్. అంబేద్కర్ గారు చెప్పింది, ఈ భారతదేశంలో ఉన్న ఈ 100 కోట్ల మందిని కలిపేసి ఎవడు అంటాను తను అనిపిస్తున్నాడు వాళ్ళని మాత్రమే చూసి ఎస్సీలో పెట్టాలి. కొన్ని రోజులు రిజర్వేషన్ ఇవ్వండి, వెనక మన వాళ్ళకి బీసీ రిజర్వేషన్ ఇవ్వండి, ఆ గిరిజనులకు ఎస్టీ రిజర్వేషన్ ఇవ్వండి అని ఆయన చెప్తే అట్లా కులాలు ఆపాదించి మొత్తం వ్యవస్థను సర్వనాశనం చేసి భ్రష్టు పట్టించేశారు మన పాలకులు. ఇప్పుడు ఎవరి మీద వేస్తున్నారండి? ఎవరి విగ్రహాలు పగలు కొడుతున్నారు? ఈ చేసిన పాలకులు పనికి మాత్రం బాగానే ఉన్నారు. దేశానికి మంచి చేసిన బాబాసాహెబ్ అంబేడ్కర్ ఈ రోజున అవమానాలు ఇప్పటికి ఇంకా పడుతున్నాడు. ఇంకొక చిన్న మాట, ఆ మన అక్క జిల్లాలు ఎక్కువ మంది ఉన్నారు కూడా చెప్పిన క్లోజ్ చేస్తాను. ఆడవాళ్ళ కోసం వీళ్ళకి హక్కులు లేవు, వీళ్ళు చదువుకోవడానికి లేదు రాజ్యాంగానికి ముందు. కాబట్టి ఆడవాళ్ళు కూడా వీళ్ళకి కూడా సమానమైన హక్కులు ఇవ్వాలి. వాళ్ళకు కూడా ఖచ్చితంగా చదువుకునే హక్కు ఇవ్వాలి, వాళ్ళు ఉద్యోగం చేసే హక్కు ఇవ్వాలి, వాళ్ళకి రాజకీయంలో కూడా వాళ్ళకు కూడా ప్రాతినిధ్యం ఉండాలని చెప్పి ఆయన హిందూ కోడ్ బిల్ అనే కోడ్ బిల్ తీసుకొస్తే అప్పుడున్న విలన్లో హిందూ కోడ్ బిల్ అని పెట్టాడు పేరు. అంటే హిందూ మతానికి వ్యతిరేకంగా పెట్టాడు, అందుకే దాని పేరు హిందూ అని పెట్టాడని మన అక్క చెల్లెలు రెచ్చగొట్టి వాళ్ళకి హక్కులు కల్పించడానికి అంబేద్కర్ పోరాటం చేస్తుంటే మాకు ఆ కోడ్ బిల్ వద్దని అదే రోజున కొన్ని వేల మంది అక్క చెల్లెలు రోడ్డు మీద ఎక్కి నిరసన తెలియజేశారు. ఎంత దారుణంగా మనల్ని మోసం చేస్తారో ఆలోచించండి. కులాల మతాలు పక్కన పెట్టండి. ఈ ఇక్కడ ఉన్నవాడిని ఎవడరా అంటే నేను భారతీయుడిరా అని చెప్పిన రోజునే ఈ భారతదేశం డెవలప్ చెందుతుంది. కానీ నేను ఎవడరా అంటే నా కులంతో ఒక పేరు, లేకపోతే నా మతం పేరు, నా ఇంకొక పేరు నేను చెప్పుకున్నంత కాలం ఈ భారతదేశం భ్రష్టు పట్టిపోతానే ఉంటుంది. చాలా జాగ్రత్త గమనించండి. అంబేద్కర్ అంటే చాలామందికి తెలియని ఎన్నో కోణాలు ఆయనలో ఉన్నాయి. ఆయన గురించి మాట్లాడాలంటే కొన్ని గంటలు సరిపోవు. నేను చెప్పిన మాటలు, ఈ మాటలు మీరు దృష్టిలో పెట్టుకోండి. ఎక్కువ చెప్పేసినా మళ్ళీ మర్చిపోతాం. మళ్ళీ ఇంకొక మీటింగ్ ఎప్పుడైనా వచ్చినప్పుడు మళ్ళీ చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. అయితే ఈ సభాముఖంగా ఇందులో చాలామంది జనసేన నాయకులు ఉన్నారని కూడా నేను గమనించాను. జనసేన పార్టీకి ఒక అంబేద్కర్ వీరాభిమానిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్లో 26 కొత్త జిల్లాలు వస్తుంటే ఎవరెవరి పేర్లతోనో ఇక్కడున్న పాలకులు జిల్లాలు ఇచ్చారు. ఈ భారతదేశానికి దశాదిశ రాసి ఇక్కడున్న అన్ని కులస్తులకి ఓటు హక్కు, పరిపాలించే హక్కు, ఆస్తి హక్కు కల్పించిన బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఇక్కడ ఉన్న దళితులకి ఎంతో గౌరవం. ఆయన పేరుతో ఒక జిల్లా ఇవ్వండి అంటే ఆయన పేరుతో జిల్లా ఇవ్వడానికి ఎందుకు ఒప్పుకోలేదు మరి ఇక్కడున్న అధికార ప్రభుత్వం? మనసు ఒప్పలేదు. అలాంటి పరిస్థితుల్లో మొట్టమొదటిగా జనసేన వారు నిన్న మలికిపురంలో ఒక దీక్షా శిబిరం వేసి అంబేద్కర్ జిల్లాకి మేము సపోర్ట్ చేస్తున్నాం అన్నారు. దానికోసం నేను ఈ జనసేన వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. కేజ్రీవాల్ అనేవాడు ఢిల్లీకి ఒకటే సీఎం, బాగా ఇది సాదా సీత మనిషి. ఆ కేజ్రీవాల్ అనే వ్యక్తి ఈ రోజున పక్కనున్నారు అంటే ప్రాంతీయ పార్టీ పెట్టి పక్క రాష్ట్రం పంజాబ్ని గెలిచేశాడు. గెలవడానికి కారణం ఒకటే, నేను బాబాసాహెబ్ అంబేద్కర్ భక్తుణ్ణి అని చెప్పాడు అతను. బాబాసాహెబ్ అంబేద్కర్ భక్తుణ్ణి అనగానే పంజాబ్లో ఉన్న 32% దళితులు నెత్తి మీద పెట్టుకుని నీరాజనాలు పలికారు. ఈరోజు జనసేన వారికి పిలుపునిస్తున్నాం, అంబేద్కర్ గారిని ఓన్ చేసుకోండి. అంబేద్కర్ గారిని మీరు ఓన్ చేసుకుంటే మీరు ఏం అడగక్కర్లేదు. అంబేద్కర్ అభిమానులుగా ప్రాణాలు ఇచ్చేయడానికి నాలాంటి వాళ్ళు కొన్ని వేల మంది సిద్ధంగా ఉన్నారు ఈ రోజున. అలాంటి పార్టీకి అంబేద్కర్ అంటే మా ఊపిరి. ఒక కులానికి చెందినడు కాదు ఆయన, అన్ని కులాలకి సమానంగా ఆయన. ఆయన ఈరోజు ఇక్కడ ఇద్దరు ఉన్నారండి, అగా మా అన్నలు ఇద్దరు ఉన్నారు. నా దగ్గర ఒక అధికారం ఉంది, ఆ తెల్షర్ట్ వేసుకున్న అన్ననేమో ముఖ్యమంత్రి చేశాను, ఈ ఇన్షర్ట్ చేసుకున్న అన్ననేమో ఒక ప్రభుత్వ అధికారిని చేశాను. వాళ్ళిద్దరిలో ఎవరికి నా మీద ఎక్కువగా ప్రేమ ఉంటుందండి? ఎవరు ఎక్కువ గౌరవిస్తారు నన్ను? ఎంప్లాయ్ గౌరవిస్తారా, ముఖ్యమంత్రి చేసిన వాళ్ళు గౌరవిస్తారా? ముఖ్యమంత్రే కదా ఎంప్లాయ్ అంటే, వీళ్ళకి సర్వీస్ అంటే ఎక్కువ ఉంటుంది కానీ రాబడి తక్కువ ఉంటుంది. ముఖ్యమంత్రి సంతకం పెడితే ఈ గది నిండిపోతుంది, అవునా కదండి?
ఒక సందర్భం ముఖ్యమంత్రి కదా నన్ను ఎక్కువ అవమానిస్తాడు. మరి అలాంటప్పుడు ఇక్కడ రిజర్వేషన్ల ద్వారా చిన్న చిన్న జాబులు పొందిన దళితులు బాబాసాహెబ్ అంబేద్కర్ని గుండెల్లో పెట్టుకుని వాళ్ళ వీధుల్లో విగ్రహాలు ప్రతిష్ఠించుకున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడానికి అప్పగించింది బాబాసాహెబ్ అంబేద్కర్ కాదా? చంద్రబాబు నాయుడు గారికి అప్పగించింది అంబేద్కర్ కాదా? రేపు పొద్దున పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితే ఆయనకు అప్పగించింది అంబేద్కర్ గారికి కాదా? మరి ఒక గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిన మేమే ఇంత ఆయనకి ఈ వీరాభిమానులు అయిపోతే మిమ్మల్ని ముఖ్యమంత్రులు చేశారన్నా? మీరు ఎంత అభిమానించాలి బాబాసాహెబ్ అంబేద్కర్ని, మీరు ఎంత గౌరవించాలి అంబేద్కర్ని, చాలా జాగ్రత్తగా గమనించండి. ఒక పేరు, ఒక జిల్లాకు ఒక పేరు, అంబేద్కర్ కోనసీమ జిల్లా, అంబేద్కర్ జిల్లా. ఏమైంది మీ సొమ్ము? ఏమైనా మీ సొమ్ము ఖచ్చితంగా దీనికి ప్రతిఫలం అనిపిస్తారు. 2024 ఎలక్షన్లో నేను 2023 ఎలక్షన్లో ఎవరు గెలుపు కోసం అయితే పోరాడాను, అంబేద్కర్ గారి కోసం, మళ్ళీ వాళ్ళ ఓటమి కోసం మేమందరం 13 జిల్లాల్లో పోరాడకపోతే, మేము పోరాడకపోతే బాబాసాహెబ్ అంబేద్కర్ పౌరుషానికి ప్రత్యేకమైన మీసం తీసుకుని తిరుగుతాను. నేను 200% చెప్తున్నాను. నేను మీరు ఎక్కడన్నా కొట్టండి, మా కడుపు మీద కొట్టండి, భరిస్తాం, ఆకలి అలవాటు మాకు, మా పథకాలు రద్దు చేయండి, కష్టపడి పనిచేస్తాం, కష్టం అలవాటు మాకు, మాకు పదవులు ఇవ్వకండి, పదవులు ఇవ్వకపోయినా మా శ్రమ మీద బతికే మనుషులు మేము, కానీ మా ఆత్మగౌరవం మీద కొట్టారు. మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ మీరు టచ్ చేశారు. ఖచ్చితంగా 2024లో మూల్యం చెల్లించేదాకా, మళ్ళీ ఆ మూల్యం చెల్లించిన తర్వాత ఇదే రామచంద్రపురంలో ఇదే రాజుగారిని రిక్వెస్ట్ చేసైనా మళ్ళీ ఇక్కడ ఇలాగే మీటింగ్ పెట్టి మీతో చెప్పకపోతే, నేను అసలు మాట రాయనే కాదు. చాలా జాగ్రత్త గమనించండి సోదరులరా, బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి తెలుసుకుంటే ఎక్కడైనా విగ్రహం కనబడితే ఆయన కాళ్ళ మీద పడిపోతాం అంతే. ఏం ఆలోచించం, ఇంకా ఏం ఆలోచించకుండా ఆయన కాళ్ళ మీద పడిపోతాం. ఆయన గురించి పూర్తిగా తెలిస్తే ఎవరైనా అన్ని కులస్తులు, అన్ని కులస్తులు, అన్ని మతస్థులు కూడా ఆయన గురించి పూర్తిగా తెలుసుకుంటే చాలా చెప్పొచ్చు ఇంకా ఆయన కోసం. సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి తక్కువలో క్లోజ్ చేస్తున్నాను. మళ్ళీ ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా మీతో మాట్లాడతాను. ఇంత మంచి అవకాశం ఇచ్చిన బొంగా రాజుగారు అంటే టీంకి, జన చైతన్య వేదిక వారికి, ఎస్సీఎస్టీ ఎంప్లాయీస్ వారికి, అలాగే మన ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అన్నకి, మా అన్నగారి పేరు కట్టా శివనారాయణ అన్నగారికి, ఆ పక్కన మా ఐఆర్ఎస్ అన్నకి, మన రాము గారు అన్నకి, అందరికి కూడా హృదయపూర్వక జయభీములు తెలియజేస్తున్నాను. బోలో అంబేద్కర్ మహారాజ్కి, బాబాసాహెబ్ మహారాజ్కి, అంబేద్కర్ మహారాజ్కి. థ్యాంక్ యూ.